హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మనం ఎప్పుడూ ఫేక్ ట్రైనర్స్ గురించి చెప్తాం అని అంటుంటారు. నా ఉద్దేశంలో స్టాక్ మార్కెట్ ట్రైనర్స్లో చాలామంది ట్రేడర్స్ నుండి డబ్బును గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఫేక్ ట్రైనర్స్ గురించి ట్రేడర్స్కి అవగాహన రావడానికి చాలా వీడియోస్ చేశాము. అయినా కూడా ట్రేడర్స్ ఈ ఫేక్ గాలనే నమ్ముతున్నారు. కొంతమంది తెలివిగా వారి రెఫరల్ కోడ్స్పై డీమ్యాట్ అకౌంట్లను ఓపెన్ చేయించి ఏవో నాలుగు సది వార్తల్లో అనిపించి మమా అని ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి వారు వారికి ఇష్టమైన వారిని ఫాలో అవుతారు, తప్పులేదు. కానీ ట్రేడర్స్ నుండి మనకు కమిషన్ వస్తుంది అనుకున్నప్పుడు కొంత ట్రేడర్స్కు ట్రేడింగ్ విషయంలో సహాయం చేయడం ధర్మం. ఇక్కడ మిస్టర్ ట్రేడర్ మహేష్ గారిని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఆయన గత సంవత్సరం నుండి రెగ్యులర్గా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఆయన ఫాలోవర్స్ను గైడ్ చేస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు. ఎవరైనా డౌట్స్ను వెలిబుచ్చితే వారి డౌట్స్కు క్లారిఫికేషన్స్ ఇస్తున్నారు. ఆఖరికి ఒక సంవత్సరం నుండి క్రమం తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో కనీసం 3 టిప్స్ అయినా ఇస్తున్నారు. టిప్స్కి ఇవ్వడానికి నేను వ్యతిరేకమే, కానీ సరైన నిలకడతో బ్రెయిన్ పనిచేసే వారికి ట్రేడింగ్ ఓకే, కానీ మెంటల్ బ్యాలెన్స్ లేని వారికి ఈ టిప్స్ కొద్దిగా ఉపయోగపడతాయి. అలాగే సైమల్టేనియస్గా మైండ్ స్ట్రాంగ్ అవుతుంది, అప్పుడు నేర్చుకున్న సబ్జెక్టును మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అంతేగాని టిప్స్పై పూర్తిగా ఆధారపడమని కాదు. ఈ ఫేక్ ట్రైనర్స్ను నమ్మి ఒళ్ళంతా గొల్లో చేసుకున్న వారికి స్టాక్ సెలక్షన్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. అంతేకాకుండా ట్రేడ్ తీసుకున్నప్పుడు పొజిషన్ నెగిటివ్లోకి కనుక వెళితే అసలు పూర్తిగా మార్కెట్పై నెగిటివిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకే ట్రేడింగ్ కమ్యూనిటీలో మంచి పేరున్న వారు 2 టిప్స్ కనుక ఇస్తే ఈ ట్రేడర్స్కి కనీసం 100 రూపాయలైనా వస్తుందనే కాన్ఫిడెన్స్తో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. మరి మిస్టర్ ట్రేడర్కి తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు, అయినా తన ఫాలోవర్స్ను గైడ్ చేస్తున్నారు, వారు సక్సెస్ కావడానికి కావాల్సిన పునాది వేస్తున్నారు, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో కూలంకషంగా వివరిస్తున్నారు. యూట్యూబ్లో కూడా మార్కెట్కి సంబంధించినటువంటి అప్ అండ్ డౌన్స్ని బాగా అనలైజ్ చేస్తున్నారు. మరి వేల మంది డీమ్యాట్ అకౌంట్స్ను తమ రెఫరల్ కోడ్స్పై ఓపెన్ చేసిన వ్యక్తులకు కూడా కొద్దిగా ట్రేడర్స్ను సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. అసలే ఇప్పటికీ చాలామంది ట్రేడర్స్ ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ నమ్మి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని మెల్లగా మార్కెట్లో నిలబెట్టాల్సిన బాధ్యత, వీరి నుండి డిమాండ్స్ ద్వారా కమిషన్ పొందుతున్న వారు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. ఇది వారి ప్రాథమిక బాధ్యత. ఈ విషయంలో మిస్టర్ ట్రేడర్ తన వంతు సహకారంగా 100% ఇటువంటి ట్రేడర్స్కి హెల్ప్ చేస్తున్నాడు అనేటువంటి భావన నాకు అయితే ఉన్నది. ఇలా ట్రేడింగ్ కమ్యూనిటీకి హెల్ప్ చేసేటువంటి వారిని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.